నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున ధర్నాలు కానివ్వండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మన అధికార న్యూస్ ఛానల్లో కానివ్వండి మన అధికార వార్తాపత్రికా పేపర్లో కానివ్వండి ఎటువంటి అఫీషియల్ న్యూస్ అనేది పబ్లిష్ కాలేదు ఇప్పటి వరకు ఎటువంటి చిన్న కవరేజ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఫ్రెండ్స్ సాక్షి న్యూస్ పేపర్లో తప్ప మిగిలిన అన్ని న్యూస్ పేపర్లో కూడా కొద్ది గొప్ప న్యూస్ అయితే పబ్లిష్ చేస్తున్నారు దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజు ఎడ్యుకేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం సిబిఎస్ఈ సిలబస్ అమలు అంటూ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లో లో నీలుగుతున్నారు దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనే మనం తెలుసుకుందాం ఫస్ట్ లన్నింటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాల్సిందే అనంతరం ఆధ్వర్యంలో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్స్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతంలో డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఇరవై ఐదు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కానిస్టేబుల్ పోస్టులు పదహారు వేలు లైబ్రేరియన్ సైన్స్ పోస్టులు ఆరు వేలు సచివాలయంలో ఎనిమిది వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం విడుదల చేసిన జాబ్స్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి కేవలం ముప్పై ఆరు చూపించడం శోచనీయమని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి ప్రస్తావనే లేదని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనభై మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటన చేశారని గుర్తు చేశారు ఆ పోస్టులకు సంబంధించి జాబ్స్ క్యాలెండర్ ఏమైందంటూ కూడా మనకి ప్రశ్నించే పరిస్థితి ఏటా డిఎస్సీ ఏది సోము వీర్రాజు అంటూ దీనికి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఏపీపిఎస్సి ద్వారా రెండు పాయింట్ నలభై ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు ఐకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ఒక్క పోస్ట్ ను కూడా భర్తీ చేయలేదు ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు అన్ని సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులైజేషన్ చేస్తామని చెప్పారు ఇప్పుడు ప్రస్తావనే లేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ ఉన్నారు ఆరు పాయింట్ మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటూ అసత్యపు ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఒక గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలను మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసింది మిగిలిన ఏవి కూడా ప్రభుత్వం అఫీషియల్గా భర్తీ చేసిన దాఖలాలు అయితే లేవు నెక్స్ట్ వేరే న్యూస్ పేపర్ చూడండి ఆంధ్రప్రభా న్యూస్ పేపర్ చూసినట్లయితే రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు మాట ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచింది కనీసం టెటక్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రాలేని పరిస్థితి మనకి డిఎస్సికి సంబంధించి కూడా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇరవై ఆరు వేల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా జాబ్స్ క్యాలెండర్లో చూపించాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి గ్రామ వార్డు వాలంటరీ రెండు లక్షల యాభై వేలకు పైగా పోస్టులను కూడా ఈ ఉద్యోగాల భర్తీ చేసామంటూ ఆరు లక్షల పోస్టుల్లో యాడ్ చేసుకుని డప్పు వైనం మనకి ప్రస్తుతం కనిపిస్తోంది ప్రభుత్వం ఈ అసత్యపు ప్రచారాలను ఇకనైనా కట్టిపెట్టాలని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అబద్ధపు ప్రచారాలను చూసి నవ్వుకుంటున్నారని ఏదేవా చేశారు రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే మనకి రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయని ఈ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కనీసం తక్కువలో తక్కువ ముప్పై వేల పోస్టులనైనా తొలి విడత కింద భర్తీ చేయవలసిన అవసరమైతే ఉంది ఇదేమి క్యాలెండర్ అంటూ మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఉద్యోగులు ఆందోళన మరొక క్యాలెండర్ సాధ్యమేనా ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సిందే రోడ్డెక్కిన డిఎస్సి పోలీస్ గ్రూప్స్ అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న జాబ్స్ క్యాలెండర్ ను పర్మనెంట్ గా రద్దు చేసినా కూడా నిరుద్యోగ అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పోలీస్ శాఖలో నాలుగు వందల యాభై ఏపీ ద్వారా ముప్పై ఆరు ముప్పై ఆరు ఈ విధంగా ఐదు వందల పోస్టులు భర్తీ చేసే కంటే జాబ్స్ క్యాలెండర్ రద్దు చేయడం మంచిది సంక్షేమ పథకాలకే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతే ఇంకా ఆర్థిక శాఖలో ఖజానా అంతా ఖాళీ అయిపోతే ఈ ఉద్యోగాల భర్తీ ఎలా జరుగుతుందంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నించే పరిస్థితి ప్రస్తుతం నెలకొందంటే వైఎస్ఆర్ ఆసరా పథకానికి కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి కోట్ల రూపాయలు అమ్మఒడికి కోట్ల రూపాయలు ఇక ఈ విధంగా మనకి ఎన్నో పథకాలు ఉన్నాయి ఓ నడుపుకునే వాళ్ళకి కోట్ల రూపాయలు మగ్గం నేసుకునే వారికి కోట్ల రూపాయలు ఆ సంక్షేమ పథకాలకి డబ్బులు జిమ్ముకుంటూ పోతే మొత్తం ఆర్థిక శాఖ ఖజానా అంతా ఖాళీ అయిపోతే మొత్తం సంక్షేమ పథకాలకే కోట్ల రూపాయలన్నీ అయిపోతే ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం గ్యాప్ తీసుకుని ఏవైతే ఖాళీలు ఉన్నాయో వేల సంఖ్యలో భర్తీ చేయండి తప్ప ఎరాకొరా జాబ్స్ నోటిఫికేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్స్ క్యాలెండర్లో డిఎస్సి ఊసే లేకపోవడం గమనార్హం టీచర్ పోస్టులు ఇరవై ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఆరు వేల పోస్టుల భర్తీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి నాడు నేడు కార్యక్రమాలకి కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటూ పోతుంది టీచర్లు లేకుండా గుడిలో దేవుడు లేకుండా ఉపాధ్యాయుడు లాంటి దేవుడు లేకుండా ఏ విధంగా నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నారనేది వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూకు సంబంధించి రెండు వేలకు పైగా ఉంటే ప్రస్తుతం గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల పోస్టులు చొప్పున మొత్తం ఇరవై ఆరు వేల పోస్టులను భర్తీ చేస్తామన్నారు ఆ ప్రకటనని గాలి కొదిలేసి నాలుగు వందల యాభై పోస్టులను జాబ్స్ క్యాలెండర్లో చూపించడంపై అభ్యర్థులు తీవ్రంగా మండిపడే పరిస్థితి ప్రస్తుతం ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే దారుణం అనుకుంటే దానికన్నా దారుణంగా పోస్టుల భర్తీని చూపించడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది వయస్సును వయో పరిమితిని నలభై ఏడు సంవత్సరాలకి పొడిగించాలంటూ కూడా డిమాండ్లు అయితే వస్తూ ఉన్నాయి విజయవాడ విశాఖపట్నం రాయలసీమ జిల్లాల్లో ఆల్రెడీ ఆందోళన అయితే ప్రారంభమయ్యాయి సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగ యువత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేస్తుంది ప్రభుత్వం పునరాలోచించి న్యూ జాబ్స్ క్యాలెండర్ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులందరూ అలసత్వం కారణమేనా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే జాబ్స్ క్యాలెండర్లో ఈ టీచర్ పోస్టుల విషయం కనబడకపోవడం విమర్శలకు తావిస్తుంది అధికారులు అలసత్వంతోనే జాబ్స్ క్యాలెండర్ గణాంకాల్లో టీచర్ పోస్టుల జాబితా చేరలేదా లేక ఆర్థిక శాఖ నుంచి సరైన అనుమతి లేకపోవడంతో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జాబ్స్ క్యాలెండర్లో టీచర్ పోస్టులను చేర్చలేదా అనేది అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలకి ప్రభుత్వమే సమాధానం చెప్పవలసిన అవసరమైతే ఉంది ప్రభుత్వం మాత్రం తీవ్ర మౌనం ప్రదర్శిస్తుంది టీచర్ పోస్టుల నిలుపుదల చేశారా వాటి ఖాళీలపై స్పష్టత రాలేదా అనే వాదనలు ఉన్నాయి ఏదేమైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి వెలువడకపోవడంతో లక్షలాది మంది తిరుగుబాటు బాట పడుతున్నారు మనకి ఈ పదివేల నూట నలభై మూడు పోస్టుల భర్తీ చేస్తామన్నప్పటికీ దీనిలో వైద్య శాఖలో పోస్టులు మినహాయిస్తే కేవలం ప్రభుత్వం ఎన్ని భర్తీ చేస్తుందయ్యా అంటే ఐదు వందల మాత్రమే నెక్స్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇతర పోస్టులు అయితే ఉన్నాయి ఆ పోస్టులకి హైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే హెచ్డీలు చదివిన వాళ్ళు మాత్రమే పోటీ పడతారు కాబట్టి ఇక్కడ కేవలం ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది చాలా దారుణమని చెప్పుకోవాలి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయని ఆర్థిక శాఖకు తెలియజేస్తుంటే ప్రస్తుతం కేవలం ఐదు వందల పోస్టులను భర్తీ చేయడం అనేది ఇది ఒక కాలయాపన కార్యక్రమం దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ప్రభుత్వం స్పందించాలి డిఎస్సి నిర్వహించాలి ఆరు వేల ఐదు వందల పోలీస్ పోస్టులను ప్రతి సంవత్సరం భర్తీ చేయాలి ఏపీబిఎస్సిలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రతి సంవత్సరం మూడు వేల చొప్పున భర్తీ చేయవలసి ఉంది నూతన విద్యా విధానం అంటూ సాక్షి న్యూస్ పేపర్లో నీలుగుతున్నారు ఈ నూతన జాతీయ విద్యా విధానంలో మనకి మెయిన్గా సిబిఎస్సి సిలబస్ గురించి ఆల్రెడీ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు మనకి టెక్స్ట్ బుక్లు అయితే చేంజ్ అయినాయి కాబట్టి ఇంకా ఎటువంటి చేంజెస్ అనేవి లేవు సెవెంత్ క్లాస్లో సిబిఎస్సి సిలబస్ని యాడ్ చేశారు ఈ సంవత్సరం నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఎయిత్ క్లాస్లో సిబిఎస్ఈ యాడ్ చేస్తారు నెక్స్ట్ నైన్త్ క్లాస్లో రెండు వేల ఇరవై మూడులోను టెన్త్ క్లాస్లో రెండు వేల ఇరవై నాలుగులోను యాడ్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు అయితే నెరవేస్తామని ప్రభుత్వం నీలుగుతుంది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఆల్రెడీ టెట్ సిలబస్ పై క్లియరెన్స్ ఇచ్చారు వన్ టు సిక్స్త్ క్లాస్ న్యూ పుస్తకాలు సెవెంత్ టు టెన్త్ క్లాస్ ఓల్డ్ పుస్తకాలు మనకి ప్రస్తుతం ఉన్న పుస్తకాలు చదవాలని చెప్పేసి ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఓల్డ్ పుస్తకాలు అనేవి టెడ్డీఎస్సీకి ఉపయోగపడవంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఓల్డ్ సిలబస్లో ఉన్న సిలబస్ టాపిక్లు న్యూ సిలబస్లో ఉన్నాయి ఓల్డ్ సిలబస్లో ఉన్నాయి డెప్త్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వన్ టు సిక్స్త్ ఓల్డ్ కూడా ఉపయోగపడతాయి టెక్స్ట్ బుక్లు అయితే అని స్కూల్స్కి వస్తున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్స్ సంబంధించి ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సిలబస్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి నోటిఫికేషన్ ఏ క్షణానైనా ప్రకటించే అవకాశం ప్రభుత్వానికి ఉంది మనకి ఖచ్చితంగా పరీక్షలు అనేవి అక్టోబర్ నవంబర్లో జరుగుతాయి టెటకి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఒకటి టెట్కి పరిమితమైన ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది లేదంటే గత ప్రభుత్వం ఏమైందో అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా కనుమరుగైపోతుంది డౌట్ లేదు ఎందుకంటే టీచర్లను డిఎస్సి అభ్యర్థులను బాధ పెట్టిన ప్రభుత్వాలు నిలబడినట్లు చరిత్రలోనే లేదో ఒకసారి చరిత్రను పరిశీలించండి ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుని ఇప్పటికైనా పోయేదేం లేదు ఖచ్చితంగా ఇరవై ఆరు వేల పోస్టుల్లో ఇరవై వేల పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయండి ఎన్నికలకు ముందు మీరు వద్దన్నా కూడా ఖచ్చితంగా డిఎస్సి ప్రకటన విడుదల చేస్తారు కాబట్టి ఖచ్చితంగా తొలి విడత నోటిఫికేషన్ కింద ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే మెగా డిఎస్సి ప్రకటించినట్లయితే మేము మీ పక్షాన్ని ఉంటాం లేదంటే మాత్రం తీవ్ర తిరుగుబాటు అయితే తప్పదు ఈ విషయాన్ని ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని చెప్పేసి ప్రతి అభ్యర్థి కోరుకుంటున్నాడు మనస్ఫూర్తిగా ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుని ఖచ్చితంగా భారీ స్థాయిలో పోస్ట్ల భర్తీ చేయాలి ఓకే మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్